ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ఇచ్చేసిన సోదరులందరికీ కూడా ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి వేదికపై ఉన్న విజయఫ్ ఉపాధ్యక్షులు నాగరాజ్ పట్నాయక్ గారికి, మరి అదేవిధంగా కోశాధికారి మూర్తి గారికి, జాయింట్ సెక్రటరీ దాడి రవికుమార్ గారికి, శాఖ మంత్రి గారికి, డేవిడ్ రాజు గారికి, ఇతర కార్యవర్గ సభ్యులకు, మీ అందరికీ కూడా మరోసారి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ప్రతి ఏటా కూడా వైజాగ్ జర్నలిస్టుల ఫోరం, ఎవరైతే జర్నలిస్టుల పిల్లలు ఉన్నారో వారందరి ప్రతిభా పాఠవాలు గుర్తించి వారికి మరింత ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతోనే జర్నలిస్టుల పిల్లలందరికీ కూడా ఉపకార వేతనాలు పంపిణీ చేయడం జరుగుతుంది. మరి ఇందులోనే ఈ ఏడాది పిల్లలందరూ కూడా మన జర్నలిస్టుల పిల్లలు పోటా పోటీగా చదివి మంచి మార్కులు సాధించారు. దాదాపు ఇంచుమించు అందరూ కూడా నెక్ అండ్ నెక్ కూడా దాదాపు అనుకున్న టార్గెట్కి రీచ్ అవుతూ అత్యుత్తమ స్కోర్లు సాధించారు. అందులోనే మరి అందరూ దాదాపు ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా రాష్ట్ర సిలబస్, అదేవిధంగా సిబిఎస్ఈ సిలబస్కి సంబంధించి కూడా ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా అన్ని తరగతులకు ఒక్కొక్క తరగతికి 3 చొప్పున నగద బహుమతులు అతిథుల చేతుల మీదుగా ప్రశంసా పత్రం కూడా అందజేయడం జరుగుతుంది. ఆదివారం ఉదయం 9 అల్పాహారంతో ప్రారంభమైన వైవిఎస్ మూర్తి ఆడిటోరియంలో ఈ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 9 నుంచి మధ్యాహ్నం భోజనం వరకు కూడా ప్రత్యేకమైన వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ కళాకారులతో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. మరి అతిథుల చేతుల మీదుగా మన జర్నలిస్టుల పిల్లలకు స్కాలర్షిప్లు డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఆ తర్వాత ప్రతిభా పాఠవాలు చూపించి మీడియా రంగంలోనే వివిధ కేటగిరీల్లో విశేష సేవలు అందించిన వారికి దాదాపు 27 అత్యుత్తమ సేవా అవార్డులు ప్రదానం చేయడం జరుగుతుంది. మరి కాబట్టి జర్నలిస్ట్ ఫోరం మొన్న నిన్న కాక మొన్న మనం రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు నిర్వహించుకున్నాం. రాష్ట్రంలోనే ఏ ఒక్క ప్రెస్ క్లబ్ చేయలేని విధంగా 4వ ఏడాది రాష్ట్ర స్థాయి జర్నలిస్టుల క్రికెట్ పోటీలు నిర్వహించి 13 కూడా ఇందులో భాగస్వామ్యం చేసాం. 250 నుంచి 300 క్రీడాకారులు పాల్గొన్నారు. వారందరికీ కూడా ఉచితంగా వసతి, రవాణా, భోజన సదుపాయాలు ఇవన్నీ కూడా కల్పించాం. ఆర్థిక పరంగా అనేక ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా ఆ బాధలన్నీ మేము కష్టపడుతూ అవన్నీ కూడా మన సభ్యులందరికీ కూడా సంక్షేమ ధ్యేయంగా ఈ పాలకవర్గం ఏం చేసిందంటే మనం చేసిన కార్యక్రమాలతో ధీటుగా జవాబు చెప్పాలనే ఉద్దేశంతోనే మా పాలకవర్గం అంతా కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ఏ కార్యక్రమం కూడా గతంలో 40 మంది, 30 మంది, 50 మంది ఉంటే సంక్షేమ కార్యక్రమాలు చేయడం సులభం. పూర్వం మన క్లబ్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు తక్కువ సభ్యులు ఉండేవారు. ఇప్పుడు 760 సభ్యులు అధికారికంగా ఉన్నారు మనకి. ప్రతి ఒక్క కార్పొరేట్ పాఠశాల, గుర్తింపు పొందిన పాఠశాల కూడా ఖచ్చితంగా అది ఇవ్వాల్సిందేనని, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 50% ఫీజు రాయితీ తీసుకోండి, ఇంకా ఎవరికైనా సరే ఎవరైనా ఏదైనా స్కూల్స్ ఇవ్వడానికి నిరాకరిస్తే ప్రెస్ క్లబ్కి వచ్చి చెప్తే ఇక్కడ నుంచి అఫీషియల్గా లెటర్ ఇవ్వడం జరుగుతుంది, వారితో డిఈఓ గారితో మాట్లాడించడం మరి జరుగుతుంది. కాబట్టి రేపు జరిగే కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా జయప్రదం చేయండి. ఉదయం చాలా సమగ్రమైనటువంటి ఒక జాబితాని రెడీ చేయడం జరిగింది. ఉత్తమ జర్నలిస్ట్ కేటగిరీలోని పలువురిని ఎంపిక చేయడం జరిగింది. వివాదాలకు కావు లేకుండా వాళ్ళు అసోసియేషన్లో వారి వారి అసోసియేషన్ సభ్యుల్ని వారే ఎంపిక చేసుకొని ఇచ్చే ప్రక్రియ ఏదైతే ప్రక్రియ ఉందో ఆ ప్రక్రియను చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో, మంచి వాతావరణంలో అది ఎంపిక చేయడం జరిగింది. వారందరికీ శతాబ్దాలుగా మన పెద్దలందరూ కూడా విశాఖపట్నంలో పనిచేసే మన మీడియా సోదరుల వృత్తి నైపుణ్యాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో అవార్డులు ప్రదానం చేసే కార్యక్రమాన్ని, ఒక ఏక సంఖ్యతో అవార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని వాళ్ళు ప్రారంభించారు. ఏక సంఖ్యతో ఉన్న ఈ అవార్డులు ఇప్పుడు దాదాపు 20-30 సంఖ్యకు మేమంతా చేర్చగలిగాం. మేము పెరుగుతున్న మీడియా వీటి కారణాల వలన జర్నలిస్టులు కూడా రకరకాల విభాగాలు ఏర్పడడం వల్ల సంఖ్య కూడా ఆటోమేటిక్గా పెరిగిందనే విషయం మీ అందరికీ తెలుసు. ఇక్కడ వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం ప్రతిభకు ప్రోత్సాహం అనే కార్యక్రమాన్ని గత 4 మా కమిటీ అండర్లో ప్రతిభకు ప్రోత్సాహం అనే టైటిల్తో స్కాలర్షిప్లు కానీ వృత్తిలో నైపుణ్యాన్ని చూపించే మన మీడియా సోదరుల ప్రతిభను ప్రోత్సహిస్తూ అవార్డులు అందించడం కానీ కార్యక్రమాన్ని చేపడుతున్నాం.
ఆంధ్ర విశ్వవిద్యాలయం వైబిఎస్ మూర్తి ఆడిటోరియంలో ఆదివారం నాడు ఉదయం 9 గంటల నుంచి మన మీడియా సోదరుల పిల్లలు, బయట నుంచి వచ్చే కళాకారులతో చక్కని సాంస్కృతిక కార్యక్రమాలతో కార్యక్రమం ఆరంభమవుతుంది. ప్రతిష్టాత్మకమైనటువంటి కపిల గోపాలరావు స్మారక పురస్కారాన్ని మనం మీడియాలో ప్రెస్టీజియస్గా ఫీల్ అయ్యే అవార్డు అది. కపిల గోపాలరావు స్మారక పురస్కారాన్ని ద హిందూ పత్రికలో పనిచేస్తున్నటువంటి సీనియర్ కరస్పాండెంట్ ప్రసాద శర్మ గారిని ఈ ఏడాది ఎంపిక చేసుకోవడం జరిగింది. అలాగే స్పెషల్ జ్యూరీకి ఈనాడు పత్రికకి ప్రత్యేక వార్తా కథనాలను అందిస్తున్నటువంటి గంజివరపు శ్రీనివాస్ జి శ్రీనివాస్ గారిని స్పెషల్ జ్యూరీ అవార్డుకి ఎంపిక చేయడం జరిగింది. ఎలక్ట్రానిక్ మీడియాలో ఒక ఇద్దరు ఉత్తమ జర్నలిస్టులు, ప్రింట్ మీడియాలో ఒక ఇద్దరు ఉత్తమ జర్నలిస్టులు, ఫోటో జర్నలిస్టులు, వీడియో జర్నలిస్టులు, సబ్ ఎడిటర్లు, న్యూస్ ప్రజెంటేషన్ చేసే జర్నలిస్టులు, ఇలా క్రైమ్ జర్నలిస్టులు, స్పోర్ట్స్ జర్నలిస్టులు, ఇలా విభాగాలుగా అసోసియేషన్లో సిఫార్సు చేసినటువంటి సీనియర్ జర్నలిస్టులని అవార్డులు ఇచ్చి ఉత్తమ జర్నలిస్టులుగా సత్కరించడం జరుగుతుంది. అత్యంత వైభవంగా ఒక చక్కని కార్పొరేట్ ఈవెంట్గా నిర్వహించడానికి మా కమిటీ అంతా మాకు మా శ్రీనుబాబుకి సహకరిస్తూ ఆ కార్యక్రమాన్ని విజయవంతం అవ్వడానికి చక్కగా ప్లాన్ చేయడం జరిగింది. మీరు కూడా